feeling. Why do I, baby, why do I love the time?
हाय गाइस, हाय अंदर की। हेलो हेलो, ये ब्लैक ऑप्शन था। वॉइस ऑप्शन का था गाइस, हाँ वॉइस ऑप्शन स्ट्रीम स्ट्रीम वॉइस। ऑप्शन था। सुन, అమన్ గారు సార్ నాకు కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ బ్రో వెయిట్ చేయ బ్రో, స్క్రీన్ బ్లాక్ వస్తుందంట. హాయ్ బ్రో, అందరికి హాయ్ హాయ్ హాయ్. బ్యాడ్ వర్ అయిపోయా బాబు, హోల్డ్ తీసుకున్నావా? ఇది నార్మల్గా బాగానే ఉంటుంది, లైవ్ చేసినప్పుడే హ్యాండ్ అవుతుంది. లైవ్ చేసినప్పుడే మొత్తం ఫుల్ లాగ్. ఏంటి అసలు ఏం చేస్తున్నారు, బ్యాట్ కవర్ చేస్తున్నారా? ఓకే వెళ్ళిపోవచ్చులే బాబు, రామ్మా వస్తున్నావా వెనకాల? పర్లే సేవ్ అయ్యాను, పడిపోయాను అనుకున్నాను కిందకి. పగిలిపోయింది బెడ్. ముందు మీ బెడ్ చూసుకోండి, బ్లూ కలర్ బ్లూ కూడా వస్తుందా? సరే సరే సార్, వెయిట్ చేయి వెయిట్ చేయి. ఏ ఏమైంది? వాడు వచ్చేస్తున్నాడా, వాడు వచ్చేస్తున్నాడా? ఓకే రే రే రే, పండ్ర 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 రే రే, కొట్టర కొట్టర కొట్టర, బెడ్ వాళ్ళు కూడా వేస్తున్నాడు రే. ఏం చేస్తున్నారా? సరిపోయింది, బెడ్ని కవర్ చేస్తాను. రాదు అక్కడ రాక, రమ్మంటే రారు. మీకు తగినట్టే ఉంది గేమ్ కూడా, గొప్ప ప్లేయర్లు రా బాబు. విచ్ వర్షన్ ఆర్ యు ప్లేయింగ్? 16.5 బ్రో. ఓకే ఈసారి మ్యాక్స్ తీసుకుంటా బ్రో. వెయిట్ పీసీ బ్రో, స్కిప్ చేస్తున్నా, బ్లాక్ స్క్రీన్ వస్తుందంట. విండో క్యాప్చర్ ఆన్ చేసావా? విండో క్యాప్చర్ ఆన్ చేసాను. చావరే, వీడొచ్చి చంపేశాడు బేస్లోకి. అరే నీకు తగలట్లేదంట్రా? ఏడు బ్లూ ఓడేడు మర్చిపోయా? అక్కడ విండో చూపెడతలా, మైండ్ క్రాఫ్ట్ విండో చూపెడతలేదు దాంట్లో. అక్కడ గ్రీన్ ఇంకా ముగ్గురు మిగిలిన. నువ్వు అయిపోయావా? ఉన్నావా? ఏది అక్కడ ఉన్నా ఉన్నావా? ఎవరిదో పగిలిపోయింది. సరే ఉండి లోపు ఇంకా కొన్ని కలెక్ట్ చేసుకున్నా. అన్నా ఫ్రీ ఫైర్ అన్నా, ఇప్పుడు ఫ్రీ ఫైర్ అనే మూడ్ లేదు బ్రో. బ్యాటిల్లో మీరు పెట్టినా చూడట్లేదు, ఎందుకు చేసి ఏం ఉపయోగం చెప్పండి. కష్టపడి లైవ్ చేస్తున్నా, నేను ఆడతాను నేను ఆడతాను అంటున్నారు, కానీ ఎవరో పెట్టినా కానీ ఎంకరేజ్ చేయట్లేదు. నాకు బోర్ కొట్టింది, నాకు ఏదైనా ఆడాలనిపిస్తే ఇంకా ఆడతా అంతే. ఏం చేస్తున్నారు బాబు? చచ్చిపోయాడు, ఇక్కడ వెళ్ళడానికి ఉన్నట్టుందిగా. ఓకే బాబు, బ్లాక్ స్క్రీన్ ఏమో మ్యూజిక్ బాయ్ నీ దాంట్లో అంట, వీళ్ళు నా దాంట్లో స్పామ్ చేసేస్తున్నారు. ఎందుకు సెట్ అయింది అబ్బా? ఇందాక మామూలుగా ఏంటిది, ప్రైవేట్లో కూడా పెట్టి చూసాను నేను, వచ్చింది ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. అరే ఎవరు నీ మైండ్ క్రాఫ్ట్ విండోస్ చూపెడతా? ఏమైపోయింది మేడం? ఏమన్నా నేను లాస్ట్ అట్లీస్ట్ అక్కడ దాకా బతికాను. అది మైన్ క్రాఫ్ట్ ఉండే చూపెడతలా. సరే సరే సరే, ఓకే ఇంకో గేమ్ స్టార్ట్ చేద్దాం. మైన్ క్రాఫ్ట్ విండో చూపెడతలా? చూపిస్తుంది బాబు, స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ ఓపెన్ చేసా? విండో క్యాప్చర్ తీసి మళ్ళీ పెట్టు. ఓకేనా? చేస్తున్నా.
బ్రో రియల్లీ బ్రో బ్లాక్ స్క్రీన్ మ్యూజిక్ అవును బ్రో బ్లాక్ స్క్రీన్ వస్తుంది అప్పుడు ఏం చేద్దాం సరి చేస్తున్నాడు కదా టైం పడుద్ది నా దాంట్లోకి వచ్చి బ్లాక్ స్క్రీన్ అంటే నేనే సెట్ చేస్తున్నాను తనకు చెప్పండి చేస్తున్నాడు కంగారు పడద్దు కంగారు పడితే పనులు అవ్వు కెన్ యూ ప్లీజ్ ఏంటి కెన్ యూ పే 650 ఫర్ మీ టు మైన్క్రాఫ్ట్ 650 ఏంటో నేను మైన్క్రాఫ్ట్ కొనుక్కుంటా దిక్కులేదురా దేవుడా అంటే నేను మైన్క్రాఫ్ట్ పే చేయాలా సర్లే అన్న గుర్తున్నా ఋత్విక్ కాపీ గుర్తున్నా బ్రో సెట్ అయిందా మ్యూజిక్ ఫాస్ట్గా సెట్ అవ్వనా తీసి మళ్ళీ పెట్టబ్బా బ్రో నేను టెక్స్చర్ ప్యాక్ నేను టెక్స్చర్ ప్యాక్ ఏంటి బ్రో నేను టెక్స్చర్ ప్యాక్ ఏంటి మైన్క్రాఫ్ట్ కావాలంట బాగేమని అడగండి అత్తడు బాగా అయిందా లేదా ఇంకా అసలు అది విండోస్ క్యాప్చర్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త విండో క్యాప్చర్ పెట్టి దాంట్లో చూడు మైన్క్రాఫ్ట్ నీకు వస్తుంది నువ్వు మైన్క్రాఫ్ట్ ఫుల్ స్క్రీన్లో ఆడుతున్నావా ఫుల్ స్క్రీన్లో ఆడకూడదు విండోలో పెట్టుకోవాలి నువ్వు ప్లీజ్ ప్లీజ్ స్టంబుల్ గ్యాస్ లేదు బ్రో ఇంట్రెస్ట్ లేదు స్టంబుల్ గ్యాస్కి నా ఐపీయా ఐపీ హీరో బ్రెయిన్ సర్వర్ బ్రో బట్ నా థర్డ్ అని కుదరదు మేము అందరం జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం సెట్ అయిందా మ్యూజిక్ సెట్ అవ్వాలా నీకు ఇది అన్నమయ్యా సరే ఓ మ్యాచ్ నేను ఆడేస్తాను ఏదోలాగా ఏదో సెట్ చేసుకో సార్ ఓపెన్ అయిపోయింది ఇది కిందకు వెళ్ళిపోదాం అనుకున్నా సరే మళ్ళీ బయటకు వచ్చాను టెక్స్చర్ బ్యాక్ ఇదేం బ్యాగ్ నాకు కూడా తెలియదు ఏదో దొరికింది వేస్తాను ఓన్లీ బెడ్ వర్డ్స్కి ఇంకా నార్మల్ సిరీస్లో అయితే దీన్ని యూజ్ చేయండి నేను ఫుల్ గ్లిచ్ ముందు స్టార్ట్ అవ్వే స్టార్ట్ అవ్వు ఇంకా 11 మెంబర్సేనా వచ్చిందా గైస్ గాయస్ ఒకసారి మ్యూజిక్ దంటే చూడండి వస్తుందో లేదో అవును బ్రో చూస్తా బ్రో ఇప్పుడు సెట్ అయింది ఏంది వచ్చావు నువ్వు అన్నావా వచ్చావు బతికే ఉన్నావు అయితే పర్లేదు ఇంకొక రెండు ఇంకొక రెండు ఇంకొక ఓకే అరే ఏదో చేయండి బాబు బెడ్ కవర్ చేయి నువ్వు బెడ్ కవర్ చేయి వీళ్ళు ఎవరు చేయట్లేదు బెడ్నే ఆర్వి ఓకే ఎటు ఇటు కదా ఇంక ఇటేనా ఏదో ఎమరాల్లో ఎక్కడ ఉంది దీంట్లో ఒక ఇది అనుకుంటా పర్లేదు దగ్గరగా ఉన్నాను కొంచెం పడిపోతే నేనేం చేయలేను పడిపోతే నేనేం చేయలేను ఇది సర్వర్ లైవ్ చేసినప్పుడు ల్యాగ్ అవుతుంది నార్మల్గా అయితే బాగానే ఉంటుంది కానీ ఓరే బ్లూ కానీ ఏం చేస్తున్నారా అసలు ఓరే బాబోయ్ చిచ్చి ఎందుకయ్యా బాబు గొప్పడు ఏమట్లా గొప్పలు దొరుకుతారు నాకు ఇక నేను వెళ్తుంటే వస్తున్నారు రాని అట్లీస్ట్ అక్కడికి వచ్చే కానీ కొడదాం గొప్పలయ్యా చచ్చిపోండి ఇక్కడ ఇక్కడ చచ్చిపోండి అందరూ వదిలిపోద్ది అని చంపు అని చంపు అని చంపు చచ్చిపోడా మాయమ వైపులో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటే ఏమంటే చంపేసాడు అంటే అన్ని బెడ్లు పగిలిపోయినా ఒకసారి అన్న నువ్వు ఎందుకు బెడ్ వాస్ ప్రాక్టీస్ అని పెట్టు టైటిల్ బెడ్ వాస్లో గేమ్ ప్లే విత్ క్యాండీ ఏదో ఒకటి బ్రో మనకు రాదు కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా ఓకే ఎవరు ఏం చేద్దాం హే ఇటు బెడ్ ఎక్స్ట్రా అయిపోయిందా అవన్నీ చేద్దాం కొంచెం సేఫ్గా బ్యాక్కి వెళ్దాం డిస్కౌంట్లో ఉన్నావు బ్రో చూద్దాం ఆడెళ్ళు
ఎల్లో వస్తున్నాడో రానిద్దామా, లేకపోతే రెడ్ త్రీయే మిగిలింది కదా. స్టార్టింగ్ స్టార్టింగే పెడదాం సుమయ్య. బ్లూ కూడా వస్తుంది చూడు, బ్లూ 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 వస్తున్నాడు, బ్లూ వస్తున్నాడు అని కొట్టకపోతే అయిపోతాం మనం. కొట్టు 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 కొట్టు, ఆడి ఎగిరిపోయాడు ఎగిరిపోయాడు ఎగిరిపోయాడు. చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు. డెఫినెట్లీ ఇంకో బ్లూ వస్తాడా, కొన్ని బ్లాక్స్ కావాలి. డైమండ్ వద్దు, ఎందుకు డైమండ్స్ ఏం చేసుకుంటావు, ఎక్కువ కావాలి. ఏంటి రాదన్నా నువ్వు, బ్రోకింగ్ అంత సీన్ లేదు బ్రో. ఏదో నార్మల్లో ఏదైతే ఆడతానేమో కానీ మైండ్ క్రాఫ్ట్ బెడ్ వర్క్ నాకు అంత రాదు, అందుకే ప్రాక్టీస్ అని పెట్టింది. దీనిలో పెట్టిన వేస్ట్. ఇంక్రీజ్ మైక్ వాల్యూమ్, నా వాయిస్ తక్కువ వస్తుందా? నీ వాయిస్ నాకు బాగానే వస్తుంది. ఇంకెవరున్నారు? ఎవరు బెడ్ ఇంకా బ్లూ బెడ్ ఉన్నట్టు ఉంది, బ్లూ బెడ్ డెస్ట్రో చేయాలి. బ్లూ బెడ్ కొంప ఎక్కడ హలో, ఇప్పుడు గట్టిపోతుంది చెప్పండి సారీ. బ్లూ బెడ్ ఎక్కడ తగలడిందిరా బాబు. బ్లూ 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 బ్లూ, మీరు ఇక్కడ ఉంటారు, నేను వెళ్ళొస్తాను. అయిపోతానేమో, డౌటే. ఏంది ఎల్లో బెడ్ తెచ్చింది కదా మొత్తం బ్లూ తప్ప ఇంకేం లేవు, బ్లూ బెడ్ తప్ప. మోన్ ఇది బ్లూ బ్లూ. రే నీ కంపే ఆడరు రే, మ్యూజిక్ నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావా? నేను కదా, ఎవరో డిస్కౌంట్లో వచ్చి చూడు. ఎవరో మా కెమెరా మ్యూట్ చేసి వెళ్ళే బెడ్డేది వెళ్తే బెడ్ అయిపోయింది, ఇంకా రెడ్డే కదా నువ్వు ఉన్నావు. ఇంకా చాలా గేమ్ అయిపోయింది, ఇంకో ట్రై చేద్దాం. బాడారు బ్లూ వాళ్ళు, వాళ్ళకి టీమ్ కోఆర్డినేషన్ ఉంది, బెడ్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు మన వాళ్ళు. ఛీ, ఏమనాలరా బాబు. ఈసారి నేను బెడ్ ప్రొటెక్ట్ చేస్తాను, మీరు ఫైట్ చేయండి ఓకేనా? ఓకే బ్రో. బ్లూ అంటే స్టంబుల్ గేస్ లేవా? ఇంట్రెస్ట్ లేదు బ్రో ప్రజెంట్ స్టంబుల్ గేస్ అవన్నీ. అంత సీన్ లేదు, వీళ్ళందరూ ఖాళీ కింద కూర్చుంటారు. అది గ్లిచ్ బాబు. వాల్యూమ్ పెంచుకోవద్దు మైక్. ఎవరిది? నాదా? మ్యూజిక్ దాంట్లో ఫుల్ స్ట్రీమ్ లెస్ ఫుల్ ఉందా? ఎక్కడ పెట్టుకున్నా మైక్ దగ్గర పెట్టుకో. అయితే మ్యూజిక్ అన్నా పీసీలో ఆడుతున్నాడంటే పీసీ కొన్నా. ఓకే బ్రో, ల్యాప్టాప్ కొన్నాడు. ఈసారి నేను ప్రొటెక్ట్ చేస్తాను బెడ్ మీరు చూసుకోండి. నాకు ఎండ్ స్టోన్ కావాలి, ముందు ఎండ్ స్టోన్ గ్లాస్ కావాలి. ఎంత 1200 గ్లాస్ నేను తీసుకుంటాను బెడ్. నువ్వేం చేస్తావంటే ఐటమ్ తీసుకుని ఎవరెవరు ఆగారు ఇక్కడ? అరే అందరూ ఏం చేస్తా, సరిపోయింది మీరు ఫైట్ చేత వెళ్ళిపోండి, నేను ప్రొటెక్ట్ చేస్తాను బెడ్. ఏంటడు బలే ఉన్నాడు, ఫుల్ గో డైమండ్ బ్లాక్. ఇడు గోల్డ్ అంట, గోల్డ్ కావాలి. గోల్డ్ ఎందుకు? ఋతిక్ బ్రో చెప్పా కదా ల్యాప్టాప్ తీసుకున్నాడు అని చెప్పి, హైరన్ 24 అండ్ ఇంకా గ్లాస్ ఓకే 12 ఐరన్ కావాలి. ఇంకా సరేలే ఉన్నదాంతో ప్రొడక్ట్ చేసేస్తా ఫస్ట్. అండ్ ఇక్కడ పెట్టాలి నేను. చేసుకుంటున్నారు ఓకే, కింద ఎక్స్ట్రా వచ్చింది అది. సరేలే వదిలేద్దాం, నేను బెడ్ డిఫెండ్ చేస్తాను, మీరు వెళ్ళి ఫైట్ చేయండి. బెడ్ ఉంటే చాలు, ఇన్సల్ అయినా రిస్పాన్ అవ్వచ్చు మళ్ళీ. అదే బెడ్ పోతే మేము ఎంత కష్టపడానో ఒక దెబ్బలో పోద్ది. ఒక్కో స్టెప్ నేర్చుకుంటూ ఉంటే తెలుస్తుంది. అయ్యో మా గ్లాసెస్ వేస్తున్నాడు,
ఓకే ఆడు రెడ్ వస్తుంది రెడ్ రెడ్ ఆడుకే ఆడు ఇంకా రాదు నువ్వు కంగారు నువ్వు కంగారు పట్టిన కంగారు పెట్టుకయ్యా ఉండు ఏదో దీనికోసం వెయిట్ చేస్తున్నావు అరే నీ దగ్గర ఏమి లీవ్ ఏంట్రా ఏం తీసుకుందాం ఓకే పడిపోయాడబ్బా ఎవడో రెడ్డా రెడ్డోడు కదా మన్నోడు అని కొడతాను కాదు ఇది మాత్రం మామూలుగా లేదు ఫుల్ లాగ్ వస్తుంది సరే గోల్డ్ ఇంట్లో పెడదాం టీఎన్టీకి తర్వాత ఉపయోగపడద్ది ఇంకా ఐటమ్స్ ఏం లేవు కదా వాడు సంగతి చూసుకుంటారు లేకపోతే హలో ఇప్పుడు కట్టుకోవాల్సింది చెప్పండి ఒకసారి బ్రో అని వేసుకోవాలి బ్రో రెడ్ అని ఎవరు బ్రో తను వెళ్ళిపోయాడు అంత ఫాస్ట్గా మామా 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 పడిపో మామా పడిపో పడిపో కింద పడిపో నన్ను చంపేసాడు లోడ్ అవ్వట్లేదు సర్వర్ లాగ్ మామ కిల్ చేశానండి నువ్వు చేసావా అయ్యి బాబు మామూలుగా లేదు అయితే మనం గెలిచేస్తాను అయితే నువ్వు గెలిచేస్తావు కదా ఫైర్ చార్జ్ సరిపోయి అంత ఉందా ఓరే బాబు ఇంకేంది నేను వెళ్ళిపోతున్నా అయితే చంపడా చచ్చిపోవడం ఏదో ఒకటి మందే వచ్చారండి అడిగి రెడ్ రింగ్ కూడా వచ్చినట్టున్నాడు కదా ఇంకెందుకు ఇంత కష్టపడి చేసింది ఎటు పక్కన వాళ్ళు కొట్టాడు బెడ్ ఓర్ని ఆహా కింద ఊలు ఉంది ఊలు కొట్టేశాడు సర్లే మెల్లంగా అన్న ట్రిక్స్ ట్రై చేద్దాం పని ఏదో పని అవుతుంది లేదా పోతాం అంతే బ్రో విచ్ సర్వరా హీరో బ్రెయిన్ సర్వర్ బ్రో ఇది 40 or 50 అన్నా ఓయ్ చెప్పు 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 అరే అరే రాకరా సరే చెప్పు బ్రో గ్లాస్ పెట్టు ఆహా కాదు నేను డిఫెండ్ చేద్దామని చెప్పి నేను కలెక్ట్ చేసుకున్నా ఈ లోపవాడు వెళ్ళి మొత్తం ఊలు పెట్టేశాడు కింద ఏమైందంటే పెట్టిన ఊలు మళ్ళీ నేను తీసి పెడదాం ఎందుకని చెప్పి దాని పైన అది పెట్టా అంటే ఎండ్ స్టోన్ పెట్టేసాను చుట్టూ ఈ లోపడు ఊళ్ళు వేస్తాడు సర్లే లీవ్ కొట్టేస్తాను నువ్వు లీవ్ కొట్టే అయిపోతే లీవ్ కొట్టు అవ్వకపోతే వద్దు క్వార్ట్స్ క్వార్ట్స్ ఏంది నేను సర్వర్ లోనే ఉన్నాను క్వార్ట్స్ టూలోకి వచ్చి బ్రో మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఆడు ప్రజెంట్ నేను చేసినవన్నీ మాక్సిమం హార్డ్ కోర్లే కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యకపోతాం అనుకుంటున్నా ఎందుకంటే నేను మొన్న నుంచి అదే సర్వర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే మైన్క్రాఫ్ట్ది బట్ మైన్క్రాఫ్ట్ నేను 17.0 వెర్షన్ వచ్చాక సర్వర్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆపేసా మొన్న అన్నట్టున్నావు కదా సర్వర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చెప్పి మ్యూజిక్ ల్యాప్టాప్ తీసుకున్నాక సో యాక్చువల్లీ మ్యూజిక్ ఈరోజు ఈ సర్వర్ పెట్టమన్నాడు అంటే సర్వర్ స్టార్ట్ చేసేద్దు ఈరోజు లైవ్ చేద్దాం అన్నాడు నేనన్నా సర్వర్ 16.0 వద్దు 17.0 వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని నేను చెప్పా అది మ్యాటర్ 17.0 వచ్చాక స్టార్ట్ చేద్దాం బ్రో సర్వర్ బాగా లేదు పర్లేదు బ్రో నాకు బాగానే ఉంది మా వచ్చావా వచ్చా వచ్చా వచ్చావు నువ్వు లాబీలో ఉన్నావా అది బెడ్ వర్స్ సెకండ్ ఉంది కదా క్వార్ట్స్ దాంట్లోకి వచ్చి పార్టీ ఉంది ఇన్వైట్ పెట్టనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కనపడుతుంది నేను ఏం కావాలి పార్టీ ఇన్వైట్ పెడతా చూడు మొత్తం స్మాలేనా ఇస్ ఆల్రెడీ ఇన్ పార్టీ అండ్ ఏం చేద్దాం స్టార్ట్ చేద్దామా ఇప్పుడు చెప్పండి సరేదా ఇప్పుడు చెప్
చెప్పండి నా వాయిస్ అలాగే వస్తుంది చెప్పండి ఒకసారి నాకు బాగానే వస్తుంది మరి నాకు బాగానే వస్తుంది కమన్ గైస్ ఫాస్ట్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లైక్ చేయండి గైస్ ఫాస్ట్గా 200 లైక్స్ స్టార్ట్ అయిపోతుందా స్టార్ట్ అయిపోతుంది బెటర్ ఓకే బ్రో థ్యాంక్ యూ అయితే వేరే దాంట్లో ఉన్నాము నువ్వు ఏంటి ఈసారి రెడ్ టీమ్ మనం చూద్దాం ఎక్కడ ఉండే ఉంటా ఏ టీమ్ నువ్వు లేదు రాలేదు బాబు నువ్వు రాలా చాలులే మళ్ళీ బెడ్ డిఫెండ్ చేయడం కానీ అటాకింగ్కి వెళ్ళడం బెస్ట్ వెళ్ళబో తలపోటు ఒక్కొక్క టీం బాగానే ఉంటుంది ఒక్కొక్క టీమే తలపోటు బెడ్ సర్లే బెడ్ డిఫెండ్ చేయండి మీరు నేను వెళ్ళిపోతా వీడితో ఓకే ఫాలో అవుతున్నాను సపోర్ట్ ఇస్తున్నాను మమ్మల్ని గుర్తుంచుకో బ్రో ఎన్ని సబ్స్ వచ్చిన ఎందుకు గుర్తున్నారు బ్రో గుర్తుంటారు బ్రో పేర్లు గుర్తున్నాయిగా మీరన్నీ ఊహించేసుకుంటే ఎలాగా నేను సపోర్ట్ చేసే వాళ్ళని అలాగే సపోర్ట్ చేయని వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటా టైం వస్తుంది ప్రతి దానికి అందుకు రారా బాబు దా ఉరుకు 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 ఇది బ్లాక్ పడిపో 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 నేను గ్రీన్ బై డెస్ట్రాయిడ్ అంట వావ్ చ అయిపోయింది మన బెడ్ బాగానే ఉంది కదా రెడ్ చూడం బాగా వేస్తాను బ్యాక్ వెళ్దామంటే పక్క పోతున్నాను సర్వర్లో ఆఫ్లైన్లో ఆడి రికార్డ్ చేసుకోవడం సుఖం తెలుసా ఓరే వచ్చిందా తీసుకోలేదు చెప్పు చెప్పు మరి కట్టకపోతే ఎలాగా నువ్వు ఎలా అంటావు నేను నైట్ ఆడాను ఆ మ్యాచ్ అసలు ఆ బెడ్కి చుట్టూ వేసారు డిఫెన్స్ నేను కింద మొత్తం ఏంటది హ్యాండ్ స్టోన్ వేసాను మా వాళ్ళు కట్టారబ్బా బెస్ట్ టీం తెలుసా ఇప్పటిదాకా నేను ఆడినాడులో నిజంగా బెస్ట్ టీం అని చెప్పాలి ఏంటి ఎక్కడికో అరే పోరా పోరా 18 hearts అడిగి చంపేహెడ్ మొత్తం పై ఫ్లోర్ దాకా వెళ్ళింది తెలుసా బెడ్ పగలరు పగల కంగారు పడుకో బయటికి తోసేస్తారులే బెడ్ ఫుల్గా ప్రొటెక్ట్ చేసి ఒక డిఫెండ్ చేసుకుని సరిపోద్దు అవుట్పుట్ పెంచావు సౌండ్ ఏంటది రెడ్ కదా ఓకే కింద బ్లో ఎగిరిపోయాడు పడిపోయాడు వచ్చింది ఒక ఇల్లు వచ్చింది పర్లేదు ఏ రెడ్ హెల్ప్ చేయబ్బా పైనుంచి ఏం చేస్తున్నావు అడి హెల్త్ ఎలా పెరిగి బ్రో కనపడు ప్రజెంట్ ఎవరితో ఆడట్లేదు బ్రో నేను మ్యూజిక్కే ప్రాక్టీస్ చేసుకున్నాను అంతే బెడ్ 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 నా దగ్గర బ్లాక్ ఏ పోరా పోరా చచ్చిపోయా నైస్ అన్నా గోల్డ్ ఫామా చేద్దాం అదే ఎక్కడో తిరుగుతున్నాడు మన అదే ఆల్ చేస్తున్నా నేను వెనకలు తిరుగుతున్నాడా ఎవడు సర్లే లోపల పెడదాం అంటే నేను సర్వర్ ఎలాగో 1.17లో రన్ అవుద్ది ఇంకా కొత్త వరల్డ్ 17 వెర్షన్లో క్రియేట్ చేయినా లేకపోతే ఇంకోటి వస్తుందా ఖచ్చితంగా కొడతాడు ప్లేస్ ప్యారడైస్ కంటిన్యూ చేద్దామా లేకపోతే 17.1% షిఫ్ట్ అవుదామా అని చూస్తాం చెప్పలేను ఏంటి నేను ఇప్పుడే బెడ్ డెస్ట్రాయిడ్ అమ్మందే ఎప్పుడు చేస్తారు అబ్బాయి డెస్ట్రాయ్ ఎటు నుంచి ఒక కింద నుంచి ఊలు అది ఊలు పెట్టి తప్పు చేశారు అబ్బాయి మీరు సరే ఆడు పైన ఏం పెట్టలేదు అల్లో మంచి వాళ్ళు అబ్బా ఓకే అంతే ఓరి అమ్మ మీరు ఎక్కడ విగ్గ పెడతారు అక్కడ కొట్టేస్తారు వాళ్ళు చంపు 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 ఓహాట్ అబ్బా
అంతే అలాగే ఉంటుంది బ్రో. క్రియేట్ సర్వర్ ఇన్ 17 పాయింట్. ఓకే బ్రో, ప్రైవేట్ సర్వర్ కాకపోతే అది పబ్లిక్ సర్వర్ లింక్ క్రియేట్ చేయట్ల ప్రస్తుతానికి. ఇప్పుడు ఎవరో ఇమోట్ చేశారనుకుంటప్పుడు ఎమోటా ఇమోటల్ రావమ్మ ఎమోటల్ రావు చావాలా హెడ్ రాక్ అది. నీకు ఏదైనా గ్లిచ్ అయ్యి కనిపించి ఉండొచ్చు కానీ తేడాగా అలాంటివి ఏం జరగవు ఇక్కడ. బాగుంది కదా, ఎవరెవరు మా టీంలో వచ్చి ఎంతగా మా టీంలో ఉన్నావు నువ్వు. ఓకే నువ్వు నేను ఒకటిమే. అదేంటి అందరూ ముగ్గురు ముగ్గురు ఉన్నారండి, రెడ్ టీం ఒకటి నలుగురా, మాగేమో బ్లూ టీము. తిన్నావు బ్రో? ఇంకా తినలేదు బ్రో, ఇంకా టైం ఉంది తినడానికి. థ్యాంక్ యూ బ్రో అడిగినందుకు. ఓకే నేను మీరు బెడ్ డిఫెండ్ చేయండి, నేను వెళ్ళిపోతాను మిడిల్కి. అంటే లోపల పెట్టాలి బాబు. బెడ్ డిఫెండ్ చేయండి అమ్మా. కాదు కాదు సరిపోయింది, పెట్టుకుంటా పోతే దేవుడు అయ్యా నువ్వు. వెళ్ళి పడిపోయాడు, ఎవరు రావట్లేదు. ఏమైనా ఎవడ కనపడట్లే బ్రో. యువర్ నాప్టెక్స్ ఈజ్ నాట్ వర్కింగ్, వై ప్లే అంటే యువర్ నాప్టెక్స్. నా నాప్టెక్స్ పని చేయట్లేదా? నేను ఎప్పుడు చెప్పలేదు మీకు అలాగా. టెక్చర్ పని చేస్తుంది బ్రో. మీ పీసీ లో ఎండ్ అయితే నేనేం చేయగలను చెప్పండి. పీసీ హై ఎండ్ అయితే కొంచెం బాగా పనిచేస్తుంది. నా దానికి కూడా కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పి తీస్తా. నాకు ల్యాగ్ అయితే అసలు జరగదు, అందుకే తీస్తా స్మూత్గా రన్ అవుతుందని చెప్పి. ఏంట్రీ నీ పిచ్చి చెప్తానరా. చెప్తాను ఆగాక అలా కదలక్కదు. ఇప్పుడు రివెన్ తీసుకోవాల్సిన టైం. ఆడు ఎవడాడు చెప్తా? ఇక్కడ లేనాడు ఎవడన్నాడు? పేరు గుర్తులేదు నాకు. ఆడి పేరేంటి? ఎమ్మర్ 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 అంట. చచ్చిపోయిన చేతులాడు. ఫైర్ చార్జ్ తీసుకో. టీం మెట్ లేదు ఏం లేదు, నేను చంపేడతానండి. నాకు అసలు కాదు, బ్లాక్ లేదని కింద పడేసాడు అబ్బాడు. ఇలాంటి టాక్సిక్ టీమ్మేట్స్ ఉంటే సరిపోద్ది. తలకి మసలు ఎక్కువైపోతున్నారు గేమ్స్లో. బ్రో మై పీసీస్ 4 GB ర్యామ్. మరి ఏంటి బ్రో 4 GB ర్యామ్కి ఏం పని చేద్దది? నాది 8 GB ర్యామ్, నాకే ల్యాగ్ అవుతుంది అది, అందుకే తీస్తా. అది టెక్స్చర్ పని చేయకపోవడం కాదు, పీసీకి సరిపోలేదు అని అర్థం. డైమండ్ దగ్గరికి డైమండ్స్ వేస్ట్ బ్రో ప్రజెంట్. ఎమరాల్స్ కావాలి, ఎండర్పోల్స్తో వాళ్ళు బేస్కి వెళ్ళిపోవడానికి. నేను ఐడియా ఎక్కువ యూజ్ చేస్తా. ఇంకేముంది ప్రజెంట్ అయితే టీఎన్టీకి ఇంకోటి కావాలి. చంపేస్తే నేను అలాగేనండి. ఇంకొక కమాన్, మీ దగ్గర ఐరన్ ఉందా? ఐరన్ తీసుకో. అంతా నాకు ఎక్కువ ఐరన్ కావాలి, 40 కావాలి ఐరన్. ఫైర్ చార్జ్ తీసుకుంటా. ఎలా 15 అంతా ఉంది అమ్మా, మామూలుగా లేదు. ఇంకొకటి అన్నా డిస్ట్రాయ్ చేస్తాడు. అదే కదా లాస్ట్లో చంపేద్దాం అనండి. బ్లూ దాన్ని డిస్ట్రాయ్ చేసాడు. ఎందుకు అప్పుడు ఎప్పుడెప్పుడు చంపేద్దు? ఆడి మొత్తం కిల్ చేసిన తర్వాత లాస్ట్ బ్రో. బ్లూడ్ 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 చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు. ఎవరు? నువ్వా? సరిపోయింది, పేరు చూడలేదు అబ్బా. దగ్గర కూడా పేర్లు కనపడలేదు ఒకసారి. సరే ఏం మొత్తం ల్యాగ్ బేస్ అబ్బా. బేస్కి వెళ్ళండి, మళ్ళీ అనుకోవచ్చు. బ్రో నువ్వు ఎప్పుడు ఏ షాడోస్ వాడుతున్నావు? నేను ఎప్పుడు ఏ షాడోస్ వాడుతున్నావు నాకే తెలియదు బ్రో. షాడో వేలంపిస్తే వేస్తా, లేకపోతే తీసేస్తా అంతే. నేను పర్టికులర్గా షాడో వాడతా, టెక్స్ట్ వాడతా ఆ టైంకి నచ్చలే అంతే. పర్టికులర్ ఆ టైంకి అది కూడా మొన్న దేనికో చేశాను. ఒకసారి ఏమో షాడర్ ఉండి చేసావు, ఒకసారి షాడర్ లేకుండా చేసావు. దేనికి అది స్కైప్లో కనుకుంటా. రామ్ తేజ హలో బ్రో.
ఎట్లన్నా రే రే కొట్టకరా కొట్టకరా పండింది కానీ డ్యామేజ్ కమాన్ ఎమరాల్స్ ఓకే టూ ఎమరాల్స్ ఏ కలెక్ట్ అవ్వట్లేదు ఇవి టూ అంట పైన ఇంకా ఉన్నాయా పక్కన ఇంకా ఉన్నాయా సూట్ వేసుకున్నాడా ఓకే ఇక్కడ చూద్దాం బూట్లు వేసుకున్నాడు సూట్ వేసుకున్నాడా ఏది ఎంటర్పల్స్ నాది రెడ్ టీమే కదా మర్చిపోయినా నా టీం కూడా మర్చిపోతున్నాను నేను మోడ్స్ అని టీ లాంచర్లోనే ఉంటాయి వెతుక్కుంటే దొరుకుతాయి నేను ఆ మోడ్స్ ఇప్పుడు కాదు ఎప్పుడో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా చేద్దామని చెప్పి బట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు చేస్తాను అందుకే నా దగ్గర లింక్ లేవు ప్రస్తుతానికి టీ లాంచర్ నుంచి ఎప్పుడో ఎక్కిచ్చా టీఎల్ మోడ్స్లో రాకింగ్ గేమింగ్ హాయ్ బ్రో స్పామ్ చేయొద్దు ప్లీజ్ మర్చిపోయా దేనికోసం వచ్చా యూజ్ అవుతుందో లేదో తెలియదు సరిగ్గా బట్ ఓకే సారీ ఇది ఓకే వచ్చింది అంటపాల వాడు బేస్ వరకు వెళ్ళగలనా లేదా అని డౌట్ ఏ బేస్కి వెళ్దాం ఓకే యాక్స్ తీసుకుందాం యాక్సా పికెక్సా చూద్దాం పికెక్స్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే మొత్తం అన్స్టోన్ మాత్రం సరిపోద్దా ఇంకా కట్టాలా ఏహే ఇదేంటి గంటకు రెస్పాండ్ అవుతుందండి ఓకే బాగుంది ఓకే ఇలా ఆల్ పెట్టేద్దాం ఏ కమాన్ ఓపెన్ అవ్వు నా దగ్గర మొత్తం అంతా అయిపోయింది చిరాకు వస్తుంది అసలు ఎవడో రావడం కాదు ఇది చూడు అసలు చెస్ట్ ఎలా ఓపెన్ అవుతుంది అనుకున్నా అరే మళ్ళీ ఇక్కడ ఈ బెడ్ సరిగ్గా కవర్ చేయాలి మ్యూజిక్ ఉన్నావా బెడ్ సరి కవర్ చేయి అండర్స్టోన్ ఉపయోగించి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఏ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటా వెళ్ళోడు వేస్తాడు భయం వేసింది అమ్మ నిజంగా అక్కడికి వెళ్ళగలనా అక్కడ వెళ్ళిపోయి లేకపోతే ఇలా వెళ్దామా అలా వెళ్ళాడికి వెళ్దాం సో అదే బెటర్ ఆ ఉరిమేంటప్పా భయపడతా ఈ కిల్స్ అనుకుంటా లాస్ట్ కిల్ అయ్యే ఉంటాయి కదా సో వాటికి అయితే ఉరుములు వస్తాయి నాకు కూడా ఐడియా లేదు ఇక్కడి నుంచి వేయగలనా చూద్దాం నాకైతే నమ్మకం లేదు ఓకే నైస్ అరే కొట్ లోపల ఉన్నాడు ఎల్లుబెడ్ ఎల్లుబెడ్ చూసి కష్టపడే పికెక్స్ కూడా తీసుకెళ్ళా ఏంటండి ఏమైంది అది ఇది ఇదిలే దీని పేరండి టీంని కిల్ చేయడం వల్ల అపోనెంట్ టీంని కలర్ చేంజ్ అవుతుంది ఎక్కువ ఏటీఎం కిల్ చేస్తా లేదు బ్రో నియర్ టు 10K ఎటకారమా బ్రో ఇంకా చాలా టైం ఉంది 10K వెళ్ళాను ఎవడు మాటి 10K చాలా దూరంగా ఉన్నాడు మాటేమే మాటేమే 10K మన వాళ్ళు చేస్తే అవుద్ది 10K ఇది మావాడు ఎంతకే రెడ్లో ఇంకోటి ఎవడో ఉండాలి అవి ఈడే ఎమ్మర్ అంటే మిస్టర్ 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 ఈయన చంపేస్తాను ఎలాగే లాస్ట్కి ఖచ్చితంగా మర్చిపోయి బ్లాకులు వేసేస్తా దిస్ ఈస్ అ రోబరీ గివ్ మీ ఆల్ యువర్ అయ్యా బ్లాక్స్ అయిపోయి వెయిటింగ్ ఫర్ హార్డ్ కోర్ వస్తుంది బట్ ఇప్పటికే అయినా హార్డ్ కోర్ నేను చేస్తున్నాను కదంటే మోడ్స్లోని 100 డేస్ సిరీస్లో కూడా చేస్తాను కదా అందుకే హార్డ్ కోర్ కొంచెం హోల్డ్లో పెట్టా ఇప్పుడు చేయనా లేకపోతే 17.0 వెర్షన్ కొత్తగా స్టార్ట్ చేయనా హార్డ్ కోర్ అని చూస్తున్నా ఎందుకంటే పెద్దగా ఏం చేయలేదు కదా దాంట్లో చిన్న చిన్న ఫామ్సే పెట్టా అండ్ పెద్దగా పెట్టింది ఏమన్నా ఉందంటే ఇప్పుడు ఎలాగ అక్కడికి కమోడ్ లేపేసాడు పెద్దగా చేసిన ఏదైనా ఉందంటే ట్రేడింగ్ హాల్ కమ్ ఆన్ ఏంటి బెడ్ డస్ట్ అయిపోయింది కదా కమ్ ఆన్ ఓకే లోడ్ కోసం వచ్చారు అడిగే నైస్ యూడిపు సుశాంత్ హాయ్ బ్రో స్పామ్ చేయదు ప్లీజ్ నైట్ బోర్డ్
కార్డ్ అసలేదండి ఎవరిని అంటే కార్డే నైట్ బాట్ నేను తగ్గించాను అంటే లేకపోతే కామెంట్ పెట్టడానికి ఉండట్లా అది మొత్తం అదే చేసేస్తుంది అందుకే కొంచెం నైట్ బాట్ని పెట్టా లిమిట్ పెంచా ఆఫ్ చేయలేదు కానీ లిమిట్ పెంచా అట్టే అలా ఇళ్ళకి వాడు చూడు బో తీసుకొచ్చు అనుకుంట కదా చూస్తానండి అసలు చాలా కలెక్ట్ అయింది చచ్చిపోకుండా బాగున్నాడు వచ్చేతేమో డౌట్ బాగుంది బో ఎక్కడ ఉంటుంది సరిగ్గా ఐడియా లేదు దీంట్లో అంటారా దీంట్లోకి బోయ్ కదా మర్చిపోయినా 24 గోల్డా 12 అబ్బా అన్ని గోల్డే మొత్తం వాడేలేము సర్లే తప్పదు బో అయితే కొంచెం పనికి వస్తుంది చూస్తున్నాను కమ్ ఆన్ మ్యాన్ బో ఆరోస్ 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 బ్రౌన్ బండ ఎల్లో బే డస్ట్ అయిపోయింది చాలు ఇంకేం అవసరం లేదు ఇంటి బయట ఉరుందా బయట కూడా ఉరుందా నిజంగా బాబు బయట ఉరుందంట వర్షం పడేలా ఉంది ఇన్ని రోజులకి హాయిగానే గాలి పీల్చుకోగలుగుతా వెదర్ మాత్రం మామూలుగా లేదు కదా అందుకు స్ట్రీమ్ నిజంగా హానెస్ట్ కాదు కాదు హానెస్ట్గా చెప్పనా స్ట్రీమ్ నేను ఫ్యాన్ కూడా ఆన్ చేయకుండా చేస్తున్నాను ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండాలి మీకు అని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి అంటే ఆలోచించండి ఈ వేడిలో ఫ్యాన్ ఆఫ్ చేసి కనీసం మన దగ్గర ఏసీలు అలాంటివి ఏం లేవు ఇంకేం చేద్దామన్నా వేరే మార్గం లేదు కూలింగ్ ఇందే రికార్డింగ్ కూడా అంతే రికార్డింగ్ అందుకే కదా నేను నైట్ టైం చేసుకుంటా రికార్డింగ్ ఫ్యాను గాలి ఉండదు ఏముండదు ఆ వేడిలో చెమటలతో అలాగే చేయాలి రికార్డింగ్ ఎందుకంటే ఎంత కష్టపడి అది చేసినా మంచిగా ఉండాలి కదా క్వాలిటీ ఓ క్వాలిటీ కంటెంట్ ఉండాలి అందుకే ఇంకా చెమటలు పట్టినా ఏం పట్టినా అది పెద్ద విషయం కాదు చేసుకుంటా పోతా అంతే సరే రారీ జస్ట్ మిస్ మొత్తం ఐరన్ వాడు ఓకే అక్కడ ఉన్నాడు హోల్లో అసలు తగులుతుందో లేదో నాకు అర్థం కావట్లా ఆడు ఆగరే ఇల్లు బి డస్ట్ అయిపోయిందా తగిలింది ఆడుకో ఆహా ఎక్కడ ఉందమ్మా ఎల్లో టీమ్ ఎక్కడ ఉంది కనపడుతుందా ఎల్లో టీమ్ నా దగ్గర ఉంది సరే ఆరోలు అయిపోతున్నాయి బాబు కొన్ని వదలరా పిక్ చేసుకుంటాను నేను రా 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 ఎల్లో దగ్గరికి వెళ్ళి మొత్తం అది చంపడే ఎల్లో దగ్గరికి వెళ్ళి ఎవడ పడిపెట్టి ఎవరికి వస్తారు ఎక్కడ ఇక్కడ ఎవరికి వస్తారు బెడ్ని కట్ట సరే చూడు వాడు తగల బెలగని తగిలింది పడిపోయాడు నిజంగా సరే చూద్దాం ఇంకా ఎన్నిల్లో 12 అంట పర్లేదు వెళ్ళి చంపాడు మనల్ని చూద్దాం బట్ హెల్త్ ఒకే పెరిగిపోయింది సరే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎక్కడైనా ఇంకేమన్నా థింగ్స్ ఉన్నాయా కొనుక్కునేవి పైకి వెళ్ళి ఒకే 6 గోల్ లేవు నా దగ్గర చూద్దాం ఈ మ్యాచ్ ఎల్లో కలర్ అదే అంటే కింద పడిపోయాడు నాకు కూడా నిజంగా అన్న అయిపోయి అడుగుతున్నారు అందరూ అయిపోయే ఉంది బ్రో హీరో బ్రాండ్ డాట్ ఆర్గ్ మీరు ఎంటర్ చేసిన నాతో ఆడడానికి కుదరదు ఎందుకంటే మేమిద్దరం ఆడుతున్నాం ఆల్రెడీ మళ్ళీ ఇన్వైట్ చేయాలి రిక్వెస్ట్ పదం తర్వాత ప్రాసెస్ ఉన్నారు మరి బయటికి ఎందుకు వస్తారు చెప్పు బెడ్ మొత్తం డస్ట్ అయిపోయాక ఏంటి వచ్చాను నువ్వు సరే ఇలా పోదాం వెళ్ళే మార్గం లేదు ఎక్స్పెక్టెడా కాదు నువ్వు ఇంతకీ సర్వర్లోకి వచ్చి స్పెక్టెడ్లో గెలిపావా సరిపోయింది దట్ ఈస్ టెక్చర్ బ్యాక్ అది టెక్చర్ బ్యాక్ నాకు నియం బాయ్ ఏదో టెక్చర్ బ్యాక్ ఇది ఇది టెక్చర్ బ్యాక్ చూసుకోండి ఓకే నాకు కొన్ని ఆరోస్ కావాలి బాబు ఆరోస్ ఇవ్వే ఫాస్ట్గా ఎక్కడ ఎక్కడ భయ పెట్టక బ్రో మన బెడ్ డస్ట్ అవనవ్వకు వస్తానండి మన బేస్కి మో కింద పడిపోను ఏ పైకి ఎక్కడ బాబు ఇది మంది ఏ బెడ్ అసలు నేను ఏ టీము
అయ్యా రెడ్ మన బెడ్ అయ్యి బాబోయ్ అయ్యి సరిపోయింది నేను టీమ్ కొట్టి బెడ్ మరి బెడ్ అంటే వెంటనే మ్యూజిక్ చంపేస్తాను నేను ఈసారి నువ్వు అక్కడ ఉండి కాపలకయ్యే ఇప్పుడు అలా పోవాలి మళ్ళీ సరిపోయింది సరే కలెక్ట్ చేసుకోవడం బెటర్ టీమ్ అప్గ్రేడ్ చేస్తా టీమ్ అప్గ్రేడ్ ఏం చేద్దాం ఓకే ఆర్మర్ సారీ ఆర్మర్ ఏ సో ఆవిడ 8 డైమండ్స్ అంట 5 డైమండ్స్ ఏదో వస్తుంది 4 డైమండ్స్కి ఇది ఇది బేక్ హీల్ పూల్ అంట తీసుకుందామా లేదా ట్రాప్ ఒకటి హీల్ ఒకటి ఓకే ఇది కొంచెం బెటర్ చాయిస్ అనిపించింది నాకు ఇంకో డైమండ్ ఉంది ఏదోటి చేద్దాం ఇంకో ట్రాప్లాగా చేద్దాం ఓకే ఒక్కసారి సో గోల్డ్ పెట్టేసుకోవచ్చు ఐరన్ ఐరన్ కావాలి మనకి చూద్దాం ఏమైనా వస్తాయేమో మో చాలా వేడిగా ఉంది టీఎండి టీఎండి ఫైర్ ఛార్జ్ ఒకటి సరిపోద్దా ఓకే ఒకటి వచ్చింది ఎందుకు ఓకే ఐరన్ ఇంకా కావాలి నాకు నైస్ సరిపోయిందిగా నేను ఇక్కడ ఏం చూసుకుంటా ఉంటే నన్ను చంపడేస్తారు అలా ఓపెన్ ఫాస్ట్గా ఓకే చాలా కమ్ ఆన్ ఇంకా టీమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎల్లో 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 ఇంకా ఎంతమంది ఇద్దరు అలాగే ఉన్నారా అదే కదా సరే వన్ చేస్తా ఉంటా ఉంటా పోతా పోతా ఒకసారి ఫైర్ ఛార్జ్ ట్రిక్ ట్రై చేస్తాను అండి ఏంటి ఏంటి చెప్పు కంగారు మన బెడ్ పేలుతున్నారా అదే ఇంకొకటి మిగిలేటాలి టీంలో ఒకసారి ఆగు ఫైర్ ఛార్జ్ అన్న పొనవద్దులండి అప్పుడు వాడు రావాలి వాడు ఎల్లో టీమేట్ పైన ఉన్నాడు ఎలాగ ఇప్పుడు వాడు చంపేస్తాడు అనుకుంటున్నా నేను మనోడు అయిపోయింది అయిపోయింది ఆడ చంపేసాడు సరేలే నెక్స్ట్ మ్యాచ్ కూడా నువ్వే కొట్టి ఫస్ట్ నగ్గేస్తాం వినపడింది వినపడింది అన్న ఇన్వెంటర్ అలా ఎలా వచ్చింది అదే టెక్స్చర్ ప్యాక్ బ్రో హౌ టు కీప్ ప్లస్ కర్సర్ అది మౌస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేయొచ్చు సరే ఇంకోటి స్టార్ట్ చేస్తున్నా ఓకే ఒకసారి ఫ్యాన్ మామూలుగా లేదు హౌ కెన్ ఐ డొనేట్ ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డొనేటింగ్ బ్రో చో సారీ ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డొనేటింగ్ సో యూ కెన్ డూ సూపర్ చాట్ బ్రో ప్రజెంట్ నేనైతే ఏం కాంటాక్ట్ నెంబర్స్ ఏమి ఇవ్వట్లేదు డొనేషన్కి ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డొనేట్ అండ్ సపోర్ట్ యూ కెన్ డూ సూపర్ చాట్ హే క్రియేపర్ క్రేపర్ మామా క్రేపర్ ఏంది ఏంది పాత్ స్కిన్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ లేదు ఇదా ఓకే ఓకే నా ఓల్డ్ స్కిన్ కాపీ ఏముందిలే స్కిన్ దొరికితే ఎవరైనా వేసుకోవచ్చు దాంట్లో కాపీ ఏముంది మనమైనా వెబ్సైట్లో తీసుకుని వేసుకున్న స్కిన్లే కదా నచ్చితే మోడిఫై చేసుకుంటాం అంతే అలా చెప్పాలని డ్రీమ్ స్కిన్ ఎంతమంది వాడుతున్నారు అసలు నా ప్రతి మ్యాచ్కి డ్రీమ్ వచ్చాడు తెలుసా డ్రీము ఇప్పుడు ఈ మ్యాచ్కి టెక్నోబ్లేడ్ కూడా వచ్చాడు సరే మళ్ళీ ఫైట్ చేయడానికి పోతాను బెడ్ బెడ్ డిఫెండ్ చేయండి మీరు ఇలా పెట్టకూడదు అలవాట్లో పొరపాటు ఒరే బాబు ఊలేయకండ్రా ఊలేయకండ్రా అరే ప్లీజ్ రా అచ్చా ఆ ఊళ్ళు చిన్న ముక్క పదలు కొట్టేసారి లోపలికి వచ్చేస్తున్నారు వేస్ట్ ఎంత కష్టపడి ఊళ్ళు కవర్ చేసిన ఎటు పోవాలి ఇప్పుడు మిడిల్కి వెళ్ళిపోదాం ఓ ఇందాక ల్యాగ్ జస్ట్ మిస్ పోయేవాడిని కింద బ్లాక్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ సేవ్ అయినా అసలు పడిపోయా వస్తా ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చావా మాగేమరా ఏంటిది ఓకే ఓకే గ్లిచ్ అయింది
నువ్వు స్టార్టింగ్ వేరే పార్టీలో గెలిపోయావు అందుకు, లేకపోతే జాయిన్ అయ్యేవాడు పైకి పో. ఆయన జస్ట్ ప్రాక్టీసే కదా, ఎలా ఆడితే ఏంటి, మనమేమీ ప్రో కాదు, మనమేమీ సంవత్సరాల ధరబడి నెలల ధరబడి ఏమి ఆడతలేదు దీన్ని. నేను అసలు బెడ్ వర్క్ స్టార్ట్ చేసిందే నాకు తెలిసి లాస్ట్ టైం ఒకసారి చేశాను కదా స్ట్రీము, అప్పుడు చేయడమే. మళ్ళీ మొన్న ఒక 2 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశాను అంతే, 2 డేస్ కూడా కాదు, నిన్న నైటు అదే నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశాను ఈరోజు చేద్దామని చెప్పి కొంచెం ప్రాక్టీస్ చేసి. ఒరే బాబు వేసుకుంటా పోకమ్మా. ప్రో సర్వర్లో ఎవరైనా హ్యాకింగ్ చేయొచ్చా? ఏమో బ్రో నాకేం తెలుసు, గ్రీన్ బట్ డిస్ట్రాయిడ్ బై రెడ్ అండి. ఆహా ఇప్పుడు అది గ్రీన్ది, ఇది రెడ్డా, వెళ్ళిపోవచ్చా చూద్దాం, కుదురుద్దేమో. అండ్ అక్కడే అమ్మ ఇల్లా ఉన్నాడు, ఇక్కడ ఫైట్ చేయడతో ఎక్కండబ్బా. నాక్ బ్యాక్ రెడ్ రెడ్ ఎల్లో బ్యాటిల్, ఇప్పుడు బ్లూ హెల్ప్ కావాలి, వాళ్ళిద్దరు కొట్టుకుంటారా? ఓకే కమాన్ కమాన్, ఈ బ్లాక్లు కదా అన్నాం ప్లేస్ అవ్వట్లేదు ఇవే. సరే అవన్నీ వద్దాం, ఇక్కడ నుంచి ఒక వెళ్దాం. ఎవడమ్మ పైన బ్రే, ఎవరు బ్రో పైన? నా వాయిస్ నాకే వినపడుతుంది బ్రో, దగ్గర లేదు బ్రో. ఏం మారలేదు, చచ్చిపోవాలే ఎలాగా? ఓరే బాబు రెడ్ రెడ్ ఏంటి నెక్స్ట్ ఏంటి, కిందకు వచ్చి ఏం చేస్తావు అండి? పోరీ పోరీ, చచ్చిపోయా చచ్చిపోయాడు. ఓకే ఎక్కడున్నావు అసలు నువ్వు? గడ్డ వస్తాడు చూద్దాం చూద్దాం. ఏంటి టెర్ర కూడా చేశారు మీరు? కాదు ఒక దాంట్లో లూపోలు ఉండాలి, లూపోలతో కొట్టేసాడు. నేను అదే చెప్తున్నా, బెడ్ కవర్ చేయడం పూర్తిగా చేయాలి, కింద నుంచి బాగా చేయాలి. ఏదో కింద పూలు పెట్టేసి పైన పెట్టేస్తే సరిపోదు, కింద సింపుల్గా కవర్ చేయకుండా. అన్న బాయ్ ఓకే బ్రో, ఏంటి మన టీంలో ఇంకెవరు లేదు, నేను ఒక్కడేనా? మర్చిపోయావు ఇట్స్ మై లవ్ అండ్ మర్చిపోలేదు, అందరు గుర్తుంటారు నాకు. సర్లే చంపడమా లేదా చచ్చిపోవడమా, ఏదో ఒకటి ఏదైనా పర్లేదులే. ఇంకేం చేస్తాం, ఎవరు లేడు ఇక్కడ? ఎల్లో టీము, ఎల్లో టీమ్ బెడ్ ఉన్నట్టుంది ఎల్లో టీమ్కి. అండి రెడ్ బెడ్ డస్ట్రాయిడా? ఎల్లో ఎల్లో భలే కొట్టాడు అబ్బాడు, పాడాడు అక్కడ ఉన్నాడు ఎల్లోడు. ఇంకా వస్తున్నాడు ఎల్లో, ఎల్లో వస్తున్నాడు, ఎల్లో వస్తున్నాడు. మెల్లగా దాంట్లోకి వెళ్ళాలి, ట్రై చేస్తా, అయితే పనుంది లేకపోతే ఓ పైకి ఎక్కమ్మా. పైగా ఫస్ట్ కిల్ చేయలేసింది మనోడు, ఫస్ట్ కిల్ చేయలేదు కదా అందుకనే పోయింది మ్యాచ్. అమ్మో ఎల్లో, ఒరే బాబు వచ్చావు నువ్వు, అయిపోయింది మ్యాచ్. బ్రో నీకు మంత్కి ఎంత వచ్చిందో నాకు తెలుసు, చెప్పనా? చెప్పు బ్రో, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనాలని చెప్పి. మీరు ఎంతమంది ఎంత నాకు ఎంత వచ్చేసింది అనుకుంటున్నారో ఒకసారి చెప్పారంటే కనుక నేను కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాను. కాదు కాదు నాకు తెలిసిన సోషల్ బ్లేమ్లని మనకి ఏంటి
మినిమమ్ $10 నుండి మాక్సిమం మంత్కి 100-200 పైన ఎత్తాడు, లేకపోతే 1K ఇచ్చేస్తాడు. అవి చూసి నిజం అనుకుంటున్నారు వాళ్ళు. నా మాట నమ్మకపోతే నమ్మకపోయారు. కనీసం కాస్మిక్ బాయ్ కాస్మిక్ అని చెప్పాడు కదా, కాస్మిక్ అన్న మాట నేనండి. దాంట్లో మినిమం అమౌంట్ ఎంత ఉంటుందో దాంట్లో సగం, దానికంటే సగం కూడా వస్తుంది మాకు. ఎంత వచ్చింది? 10,000. 10,000 ఇస్తే ఈ పాటికి ఒక ర్యామ్ కొనేసి, ఎక్స్ట్రా ర్యామ్ స్లాట్, మంచి టెక్స్చర్ బ్యాగ్ వేసేసి, కీబోర్డ్ ల్యాప్టాప్ ఏంటిది మౌస్ మంచి కొనేసి మీకు సెటప్ టూర్ పెట్టేది. ఓకేనా? మీకు అందుకే ప్రూఫ్ కావాలంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో లైఫ్ టైం ఎంత వచ్చిందో అది నేను మార్చలేను, అది అర్థం చేసుకోండి ముందు. సో లైఫ్ టైం ఎంత వచ్చిందో మీకు ప్రూఫ్ పెడతాను. ఆ 10,000 వచ్చిందో లేదో మీకే అర్థమవుద్ది. $39 కాదు దానికి బ్రో, మంత్లీ $39 వచ్చే సీన్ లేదు. ఓకేనా? నాకు వచ్చే వ్యూస్కి నాకు మీరు చెప్పిన దానికి అసలు మ్యాచ్ అవ్వదు. మంత్లీ మహా అయితే ఒక $20 అంతకని ఎక్కువ రావు కూడా మంత్లీ. నాకు ఫిబ్రవరిలో యాక్టివేట్ అయింది మానిటైజేషన్, ఇప్పటికీ ఫస్ట్ పేమెంట్ రావాలా, అర్థం చేసుకోండి. 10,000 అంట మినిమం ఫస్ట్ పేమెంట్ రావాలంటే $100 ఉండాలి. $100 అంటే 7,300 అంత పడుద్ది. నాకు అది కూడా రాలేదు. ఏదో ఏం చేసుకుంటున్నారు. ఏమో తెలుసు, ఇప్పుడు రెడ్ అవుతుంది. నా ఫేవరెట్ రెడ్ కదా అందుకని అనుకుంటా. యూట్యూబర్ కష్టం, మరి యూట్యూబర్ అంటే కష్టమే బ్రో. ఏదో ఛానల్ స్టార్ట్ చేసి నాలుగు వీడియోలు పెట్టేస్తే ఏం సరిపోదు. చాలామంది చాలా మాటలు అంటారు అండి, ఫ్యామిలీని కూడా తిడతారు చాలామంది. అవన్నీ తట్టుకోవాలి, తిరిగి తిట్టలేం కదా. అలాగే మనకి తేడా ఉండాలి. మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో మనం అలాగే పెరగాలి. మనకు సంబంధం లేనివాడిని ఎవడో గ్రో అయిపోతున్నాడని చెప్పి కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళు తిడతా ఉంటారు. ఇంకా అలాంటి వదిలేయాలి, నేను పట్టించుకుని కూడా. రోడ్డు మీద ఏం మురుగుతాయి కదా. సో చాలామంది నెగిటివ్ వేస్ట్. ఇంకా వాళ్ళు ఏంటంటే ఏం చేయలేనివాడు అలాంటి వాళ్ళు పెడతారు. అవన్నీ తట్టుకోవాలి, పేమెంట్ కోసం కాదు. ముందు ఒరే మీకు దండం పెడతాను రా, స్టార్టింగే బెడ్ రెస్టారెంట్. అందరూ డిఫెండ్ చేస్తున్నా. అట్లీస్ట్ పైన ఉన్నాడు, పైన ఇంకోడు ఉన్నాడు ఎల్లోడు. పోరా 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 అని చంపండి ఎవడైనా, కనీసం కసితీరద్దు నాకు. చంపేసాను నా దగ్గరికి ఏం, నా పాకెట్లకి ఏం రాలేంట్లోకి. ఛీ, స్టార్టింగ్ బెడ్ డస్ట్రోయా అన్నా. నేను ఆడుతున్నా ప్రజెంట్, ఎవరితో ఆడట్లేదు బ్రో. చెప్పే కదా మీరు నాతో ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో ఏదన్నా పబ్లిక్ సర్వర్ ఒకవేళ స్టార్ట్ చేసినా, లేకపోతే నా ప్రైవేట్ సర్వర్లో ఎవరన్నా వైట్ లిస్ట్ చేసి దాంట్లో ఆడిపించుకోవాలన్నా, సో మెంబర్షిప్ ఉండాలి మెయిన్. ఎందుకంటే వరల్డ్ డౌన్లోడింగ్స్ కూడా నేను అలాగే ఇస్తున్నా. నేను కష్టపడి 10-15 డేస్ కష్టపడి ఒక వరల్డ్ బిల్డ్ చేసి వాళ్ళు చేయడం మళ్ళీ కష్టం, వేస్ట్ అవ్వకూడదు కదా. నేను అసలు ఇవ్వనలేదు కదా ఇస్తాను, అవన్నీ మెంబర్షిప్లోనే పెరక్సే. క్రాఫ్ట్ మ్యాన్ తెలుగు గేమర్, హాయ్ బ్రో. టూ గెల్స్ వచ్చిన జాయిల్ ఇంకేమక్కర్లేదు నాకు. అయిపోయిందా? ఇంకోటి స్టార్ట్ చేద్దాం బ్రో. వాచింగ్ తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు బ్రో. చూసేవాళ్ళు చూస్తారు, బిజీగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఎవరిని ఫోర్స్ చేయలేను కదా అందరం లైవ్ చూడండి అని చెప్పి. ఇది లంచ్ టైం అయింది, భోజనం చేయాలి కదా. ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ ఈ టైంలో. స్టంబుల్ గేమ్స్ దీంట్లో నేను ఆడలేదు బ్రో. ప్రజెంట్ స్టంబుల్ గేమ్స్ ఇలాంటివి ఏమి ఆడట్లేదు బ్రో. మొబైల్ గేమ్స్ ఏమి ఆడట్లేదు. మ్యాక్సిమం మైన్క్రాఫ్ట్ మీద ఫోకస్, అండ్ అప్పుడప్పుడు జీటీ అని కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు. మ్యాక్సిమం మైన్క్రాఫ్టే. ఒక సర్వర్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, ప్రైవేట్ సర్వర్ అది, మేమిద్దరం కలిసి 17 పాయింట్ వచ్చాక చూద్దాం. మ్యాక్సిమం లైవ్ చేయడానికి ట్రై చేస్తా. చూపించే కదా బ్రో. టెక్స్చర్ ప్యాక్ నేమ్ తెలీదు, అదేదో క్రియేటర్ పేరు ఉంది. బెడ్ వెళ్ళకదా అన్న, నేను కవర్ చేస్తాను. మీరు వెపన్స్ తీసుకుని రెడీగా ఉండండి బ్రో. సారీ ఫర్ లేట్. సారీ ఏమో అక్కర్లేదు బ్రో, లేటే ఉంది, ఎవరు బిజీ అలా ఉంటుంది. క్లాసులు ఉన్నాయి చాలా మందికి, ఫుడ్ లంచ్ టైం కదా. సో ఎవరి పని ఆల్ది, ఎవరిని చచ్చేయలేం మనం. సుధారాణి ఆత్మకూరి, హాయ్ బ్రో. హాయ్ బ్రో.
కిడ్స్ 9 టీవీ హాయ్ బ్రో టెక్చర్ ప్యాక్ నాట్ నైస్ ఆ పర్లేదు బ్రో నాకు ఇది ల్యాగ్ లేకుండా ఉంది వేరే టెక్చర్ ఏది వేసినా నాకు పెద్ద తలపోట్లా ఉంది ఇది కొంచెం క్లీన్గా ఉంది బాబు మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి బెడ్ కచ్చా ఓకే ఇంతకు మించి రాదా క్లాస్ ఓకే వచ్చింది అట్లీస్ట్ ఇంకోటి ఓకే రే ఊలు పెట్టకండిరా మీకు దండం పెడతాను ఊలు పెట్టకండిరా బాబు ఇలా ఊలు వల్ల ఫస్ట్ ఈజీగా తీసేస్తున్నారు వాళ్ళు బ్రో నేను ఓపీ ఉంటాయి వాచ్ ఆల్ ద మోడ్స్ కంటిన్యూ ఓకే బ్రో చేస్తా అండ్ ఇంకోటి ఏంటంటే మోడ్స్ అనేవి ఎవరైనా చేయొచ్చు ఓకే మోడ్ క్రియేటర్ చేసింది ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి అది ఇంగ్లీష్లో చేసినా హిందీలో చేసినా ఎవరు చేసినా అలా చెప్పాలంటే నాకంటే ముందు ఎవరు మోడ్ చేసినా నాకు అనవసరం అండ్ అఫ్ కోర్స్ వేరే వాళ్ళు చేశారు అండ్ వాళ్ళకంటే ముందు వేరే వాళ్ళు కూడా చేశారు అదే చెప్తున్నాను నేను మళ్ళీ వేరే వాళ్ళు చేశారు కదా అంటారేమో మోడ్ ఎవడని చేయొచ్చు ఎందుకు ఇచ్చాడు మోడ్లు చేసుకోమనే కదా నేను చేస్తున్నా ఓకే సరిపో చూడు ఎప్పుడైనా ఫైట్ చేస్తారు వెళ్ళి ఈసారి నేను డిఫెండ్ చేస్తాను బెడ్ని మీరు వెళ్ళండి ఉండి సరే ఊలు కాదు ఫుల్ ఎండ పెడతా హౌ టు డౌన్లోడ్ మోడ్స్ మీకు టీఎల్ మోడ్స్లో ఉంటాయి బ్రో మనకి మైన్క్రాఫ్ట్ టీఎల్ మోడ్స్ దాంట్లో ఉంటాయి వెతకాలే సరిగ్గా లేదు బ్రో కొంచెం మధ్యాహ్నం అవుతుంది కదా ఎందుకంటే ప్రౌడ్గా ఉంది వాళ్ళందరూ ఫీల్ అవ్వాలిగా బ్రో మీరంటే సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అలా మోడ్స్ చేస్తున్నావు తెలుగులో ఫస్ట్ బాగా చేస్తున్నావు అని గట్ట అండ్ కొంతమందికి ఆ ఫీలింగ్ ఉండదు కదా అంటే ఒకడు మోడ్ చేసి బాగా చేస్తున్నాడని చెప్పి తట్టుకోలేక నాకు అదే నచ్చదు ఏంటంటే వేరే యూట్యూబరు హిందీ యూట్యూబర్ చేశాడు ఇంగ్లీష్ యూట్యూబర్ చేశారంటారు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళు హిందీ వాళ్ళు గురించి ఎందుకు మాట్లాడతారు బ్రో అది చెప్పండి ఇది అందరిని ఉద్దేశించి కాదు అలా కామెంట్ పెట్టే వాళ్ళ గురించి చెప్తాను నేను తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళు హిందీ వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి ఎవరో చేశారు ఎవరో ఎవరో చేస్తే మనకేంటి ఉపయోగం చెప్పండి ఇప్పుడు తెలుగు అసెంబ్లీ వచ్చింది దానికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఏదో హిందీ అసెంబ్లీకి సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ బాగోదు కదా అది 100 డేస్ కూడా చాలామంది చేశారు నాకంటే ముందే కానీ నేను ఎందుకు చేస్తాను తెలుగులో ఎవరు చేయలేదని చెప్పి ఒక 2 కావాలంట ఎవరో చేస్తే నాకేంటి బ్రో ఎవరు చేసిన చేయకపోయినా నేను చేసుకుంటా అది కూడా తెలుగులో ఎవరు చేయలేదు కాబట్టి నేను తెలుగులో చేస్తాను మైన్క్రాఫ్ట్ లాంచర్లో మోడ్స్ డౌన్లోడ్ ఏ వచ్చాడు బ్లూడ్ బ్లూడ్ వచ్చాడు బ్లూడ్ వచ్చాడు పదకొడతాడు నింజా గేమ్ ఓవర్ అండ ఓకే బ్రో యువర్ సర్వైవల్ బోల్ సర్వైవల్ బోల్ సీట్ ఎప్పుడు ఇచ్చేసాను బ్రో మీకు చూడలేదా అంటే కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా మొత్తం వీడియోస్ అయితే చెక్ చేస్తాను బాబు హర్షిత్ నీలాంటి వాళ్ళ గురించి నమ్మని చెప్పింది నచ్చకపోతే వెళ్ళిపోండి ఓవర్ చేయద్దు ఇక్కడ ఓకేనా వేరే యూట్యూబర్ గురించి టాపిక్స్ ఇక్కడ ఏమవుద్దు ఇంకోటి స్టార్ట్ చేస్తా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది రెండు పాయింట్లు నా వీడియోస్ నేను ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ నేను బాగానే ట్రీట్ చేస్తా నెగిటివ్గా కామెంట్ పెడితే మాత్రం కొంచెం మాట్లాడాల్సి వస్తుంది హార్డ్గా రష్గా ఏంటది హార్ష్గా బ్రో ప్లే హైపిక్సలా హైపిక్సల్ మనకి రాదు బ్రో క్రాక్డ్ ఇది యశస్వి హౌ టు డౌన్లోడ్ మైన్క్రాఫ్ట్ మోడ్స్ టీ లాంచరు నేను ఇంకా కొత్తగా మోడ్స్ అని దొరికితే చెప్తా ఓకేనా అంటే ఇవన్నీ ఎప్పుడు చేసినవి ఇప్పుడు చేసినవి కాదు అందుకు కదా చెప్పేది నాకు లింక్స్ కూడా గుర్తులేదు ఎక్కడి నుంచి చేసినా కూడా గుర్తులేదు నాకు అరే ఊలు పెట్టుకుంటారా ప్లీజ్ రా ఊలు మాత్రం పెట్టద్దు ప్లీజ్ ఓన్లీ అండ్ స్టోన్ ప్లీజ్ ఓన్లీ అండ్ స్టోన్ ఓకే ఎన్నిటికి వస్తుంది మర్చిపోయింది 24 కావాలి ఇంకొక 2 ఓకే నేను పెడతా బ్యాడ్కే సరిపోద్ది ఫస్ట్ అరే బాబు ఓకే గ్లాస్ పెడుతుందా చా తప్పు పెట్టేసాను దాన్ని బ్రేక్ చేయగలవా ఒకసారి మ్యూజిక్ దాన్ని బ్రేక్ చేయండి కింద ఎక్స్ట్రా వాడు పెట్టేందని బ్రేక్ చేయి సరే సరే ఇక్కడ ఒకటి ఉంది దాని గురించి నేను చెప్పేది దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ పెట్టు లేకపోతే ఇందులో వదిలేద్దాం అవసరం లేదు హాయ్ అంకుల్ సిద్ధం హాయ్ అంకుల్ యు ఆర్ ప్లేయింగ్ ఒరిజినల్ వర్షన్ కాదు బ్రో ఇది క్రాక్డ్ కదా టీ లాంచర్ అంటే క్రాక్డ్ అందరూ క్రాక్డ్గా యూజ్ చేసేది
అమ్మో గాలి వస్తుంది. ఆ విండో క్లోజ్ చేయి, విండో క్లోజ్ చేయి. నేను బెడ్ డిఫెండ్ చేస్తాను మొత్తం పెట్టి, మీరు చూసుకోండి. హాయ్ అంకుల్, ఎన్నిసార్లు చెప్పాలి అంకుల్? అంకుల్ అనాల బామ్మ అనాలి నిన్ను, ముసలి బామ్మ. నటయనమ్మ సిద్ధమ్మ, నటయనమ్మ అంటే ముసలవాళ్ళే కదా. ఓకే, హాయ్ ముసలమ్మ. ఫ్రెండ్లీ టాక్ ఇది కూడా. ఏమో మీరు ఎలా ట్రీట్ చేస్తే నేను అలాగే ట్రీట్ చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫ్రంట్ ఫ్రంట్ పెట్టాలి, ఫ్రంట్ పెట్టాలి. ఇక్కడ లే 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 బాబు లే. ఇక్కడ ఇక్కడ ఆంటీలు దొరకరు. అయ్యా మీరు బ్లూ 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 వచ్చుడు, బ్లూ వచ్చుడు. అయ్యా బాబు, అక్కడ మోడరేటర్ మాకు మెంటల్ మాకు ఒక మెంటల్ మోడరేటర్ ఉన్నాడు ఇక్కడ. తను ఇడు కింద పడి విడా. మాకు ఒక మెంటల్ మోడరేటర్ ఉన్నాడు తగ్గేక్స్ అని చెప్పి, సో వాడితో మాత్రం పెట్టుకోకండి, కెలక్కండి. అండ్ నాకన్నా మెంటలుడు. ఓకేనా, నా అంత మంచోడు కాదు అసలు. ఐ ఆమ్ కమింగ్ బ్లూవా. ఓకే, జాయిన్ అయితే నేనేం చెప్పలేను. ఇన్వైట్లు గట్టా అడగండి, మరి ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోండి. మళ్ళీ ఇన్వైట్ టీమ్ అని గట్టా అనకండి ప్లీజ్. టైం పడుతుంది అసలుకే, సర్వర్ పిచ్చ లాగ్లో ఉంది నాకు. ఇప్పుడు పర్లేదు అట్లీస్ట్ కొంచెం. అమ్మో ఇది ఎందుకు పెట్టేసాను లోపల? నెట్వర్క్ బట్టి బాబు, నెట్వర్క్ అమ్మా, మనం ఏం చేయలేదండి. ఓకే, ఇది క్లాస్. అమ్మో ఇక్కడ పెట్టలేదు, నైస్. ఇప్పుడు అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా? ఆప్టిక్ ఫైబర్ ఫ్యాబ్రిక్ అంటే నేను మొన్నటి వరకు ఇది యూస్ చేసా బ్రో, అంటే రిప్లై మోడ్. సో అప్పుడు ఫ్యాబ్రిక్ ఉండేది, ఇంకా నేను రిప్లై మోడ్ యూస్ చేయట్లేదు. సో రిప్లై మోడ్ నాకు ఆబ్వియస్గా అవసరం లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే సినిమాటిక్స్లో ఏం చేయట్లేదు కాబట్టి. మనం ఎక్కువ 100 డేస్ చేస్తున్నాం కాబట్టి ఇంక నాకు రిప్లై మోడ్ కూడా అవసరం లేదు. జస్ట్ కట్ చేసుకుంటా వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాగా. అందుకు ప్రజెంట్ అయితే ఆప్ట్ ఫైనల్. ఇక్కడ ఇస్ దేర్ ఎనీ వన్? ఓకే, వన్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ అయింది బ్రో. నెక్స్ట్ లైవ్ ఎప్పుడా? ఎవడదు బెడ్ ఎల్లో పోయిందంట. అసలు నాది ఏటీ నరేటర్ నరేట్ సిస్టమ్ గేమ్ మెనూ. నువ్వు మాట్లాడు, ఆప్షన్స్ మాట్లాడుకో. చాట్స్ నరేటర్ ఆఫ్. ఈ నరేటర్ చంపేది దీన్ని. అబ్బాయి ఎవడ కిల్ చేస్తాడు. సర్లే, ఫ్రీ బెడ్ డిస్ట్రాయ్ అయిపోయింది రా. చెప్పాను బ్లూ వచ్చిందని చెప్పి. బెడ్ ఫుల్గా పెట్టాం కదా, ఎక్కడి నుంచి కొట్టాడు? లోపలికి వెళ్ళిపోయి ఇంజ్ చంపే, ఇంజ్ చంపే, ఇంజ్ చంపే, చంపి చంపి. పైన నుంచి వచ్చాడు అబ్బాడు, 7 హార్ట్స్ అడిగి వాడు. హార్ట్ పెరిగి కొట్టు కొట్టు కొట్టు. ఇంకోటి వచ్చాడు. బెడ్ అస్ట్ అయిపోయిందా? ఎక్కడి నుంచి కొట్టాడు చూడు, ఫ్రంట్ కాదు పైన నుంచి కొట్టాడు. చచ్చిపోయాను కదా, చచ్చిపోయింది. స్పాన్ అవ్వా పైన. ఓ బాగా పైన పైన. ఇది అబ్బా ఏంటది, గుడ్డు పెట్టారు అందుకు. అబ్బా ఇంతకడి ఎక్కడి నుంచి కూడా నాకు ఏం కనపడతారు. పైన గుడ్డు పెట్టారు. సర్లే, ఇంకేమైంది? ఇంకా ఇద్దరు మిగిలామండి టీంలో. సర్లే, ఏదో ఒకటి చేసి ఇంకా అవ్వగొట్టేద్దాం ఫాస్ట్గా దీన్ని. నా పేరు క్యాండీ బ్రో. చూడలేదండి లైవ్. ఓకే, లైవ్ చాలా కొత్త అనుకుంటా, అందుకని అలా మాట్లాడావు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ పేరు అడుగుతున్నావు. నా పేరు క్యాండీ. స్టైలిష్ బాయ్ గణేష్, హాయ్ బ్రో. బ్రో సర్వైవల్ సీడ్ రివీల్ ఎప్పుడు ప్లీజ్? సర్వైవల్ చేసేసా బ్రో ఆల్రెడీ. మీరు డిస్కౌంట్ చూసుకోండి కావాలంటే, దాంట్లో ఉంటుంది సర్వర్ అంటే సర్వైవల్ లింక్. రెడ్ బెడ్ దగ్గర ఎవరు లేరు. అలాగనుకుంటా నిజంగా లేరా అండి? వాళ్ళు లోపల ఉంటారు, కనపడరు. అది కదా ప్రాబ్లం. ఏది రెడ్ బెడ్? అయ్యా ఏం కనపడ, ఏది అసలు ఇక్కడ కదా రెడ్ బెడ్? టైట్ అమ్మా, టైట్ గా ఇదే కదా. టైట్ గా వచ్చాయి, స్ట్రైట్ గా వచ్చాడో ఏముండో. అరే ముగ్గురు గ్రో, పోయి పోయి చెప్పు. జాతికి వెళ్ళిపో, కింద పడిపోయి చచ్చిపోతాను. లాస్ట్ లైఫ్ ఇది.
సర్వర్ హ్యాండ్ అవ్వకపోతే ఓకే. స్పీడ్ పెంచు. ఏం స్పీడ్ పెంచుది? అమ్మో నన్ను భయపెట్టకు నువ్వు. ఇప్పుడు చాట్ చూసినట్టు అయిపోతా. నాతో ఎలా ఆడాలా బ్రో? మెంబర్షిప్ తీసుకుంటే ఆడొచ్చు బ్రో. అప్పుడప్పుడు ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మరి. సరిపోతాయా? చచ్చాను, వెయిట్ చేస్తాను కోసం. అదేనా మళ్ళీ ఎప్పుడు వస్తారా పిల్ల? రాలేరండి, దారి వేసుకుంటూ వెళ్ళిన వెనక రాలేరా ఫాస్ట్గా? అయ్యి బాబోయ్, ప్లేస్ అవ్వు, ప్లేస్ అవ్వు, ప్లేస్ అవ్వు. సరే పడ్డావా? అయిపోయినా, ఆడ దగ్గర ఉండి వచ్చి సరే. బ్లాక్లు ప్లేస్ అవ్వట్లేదు కదా. హాయ్ అన్న. ఓకే బ్రో. హాయ్ బ్రో. ఇంకెవరన్నా ఉన్నారండి గమనిసి? ఏదో ఒకటి లీవ్ కొట్టేస్తా. ఇంకా బ్లూ టీమ్ రెడ్ టీమ్ కొట్టుకోండి. ఏం చేయలేం మనం. ఇంకోటి స్టార్ట్ చేస్తున్నా. ఏంది ఎవరట్లే? ఒక వెళ్ళాడు అన్న ఆలోబియా క్యాండీ నేను. ఓకే బ్రో రా, జాయిన్ అవ్వు. ఒకవేళ లాబీలో ఉంటే కనుక జాయిన్ అయిపోండి, అడగక్కర్లేదు. ఇన్వైట్ మాత్రం అనకండి ప్లీజ్, ఇన్వైట్ ఏమి వద్దు. బాబు బెడ్ కవర్ చేయండి అమ్మ ప్లీజ్, బెడ్ అక్కడ ఎక్కడ ఉంటుంది మీకు కనబడదు. మ్యూజిక్ను కవర్ చేయి. లేదు నేను కవర్ చేయనా? నువ్వు కత్తి కటారం పట్టుకుని రెడీగా ఉండు బ్రో. న్యాప్ రావట్లే, ఏ వర్షంకి పెట్టాలి న్యాప్? ఏ వర్షంకైనా పనిచేద్దు బ్రో. అంటే 16 పాయింట్ పెట్టుకోండి, బాగానే పనిచేద్ది. 16లో ఏదైనా పనిచేద్ది. మరి క్రాక్డ్ వర్షన్ కూడా ఆప్టిఫైన్ వాడుతున్నావు కదా, మరి స్కిన్ ఎలా వస్తుంది? అలెక్సియా వస్తుంది ఆప్టిఫైన్ కాబట్టి షాడర్ వస్తుంది బ్రో. ఆప్టిఫైన్లోనే మనకి స్కిన్ రెడ్ బెడ్ బెడ్ వస్తాడా? ఓరే చిచి, రెడ్ కలర్ ఉంది రెడ్ బెడ్ అనుకుంటున్నది. అది ఆప్టిఫైన్ వేస్తే మీకు స్కిన్ షాడర్ వచ్చేది. క్రాక్డా ఏదైనా సంబంధం ఉండదు. ఓకే బోల్డ్ ఫైట్కి రెడీ అవ్వాలి. ఎండ్ స్టోన్. ఓకే ఓకే ఎండ్ స్టోన్ ఉంది బాబు. బెడ్ అమ్మ బెడ్ వీళ్ళు ఊళ్ళు పెట్టారా అనుకున్నాను. ట్రాప్ ట్రిగర్ ఎవడ వస్తున్నాడు రారా పొక్కడికే అని కొడ. ఇద్దరం కలిసి కొడదాం. ఆగు ఆగు, ఇద్దరం కలిసి కొడదాం. ఆగు ఇది ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు? పొక్కడి లేదు. ఏ ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చారు. నలుగురు కలిసి ఎక్కడ కొట్టేద్దాం. చంపు 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 చంపు. చచ్చిపోవాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నాకు బ్యాక్ వారే రే, అది ఎండ్ స్టోన్ రా. అరే రే అరే నింజా, అది అండ్ స్టోన్ రే. ఇంటి కొట్టేద్దామనే ఎవరు కనపడతా తోసి మింగేడు. ఓకే ఉండు, ఇన్ని కామెంట్ లాగా పోయి. సరిపోయింది కామెంట్లోనే ఆగిపోయి. ఓకే ఈసారి మళ్ళీ కొంచెం బాబు బెడ్ని కొంచెం బాగా పడదు. బెడ్ దగ్గర ఉండి ఓ పని చేయండి, ఫైట్ గేమ్ వెళ్ళొద్దు ఈసారి. బెడ్ దగ్గర ఉండి అలా చేద్దాం మనందరం కలిసి. వాళ్ళకి కనపడదు కదా వాయిస్, అందుకే పాపం తెలియదు. ఓకే ఇంకొంచెం అండర్స్టాండ్. నా మాటను 24 కావాలి దీనికి. మళ్ళీ ఏదైనా ఉందండి దగ్గర ఐరన్? నా 24 కావాలి నాకు. మరి నాకు రావాలి స్కిన్. స్కిన్ వస్తుంది బ్రో, ఒకసారి ట్రై చేయండి. మీరు క్రాకెడ్ వర్షన్ ఒక 16.5 తీసుకుని దానికి ఆప్టిఫైన్ వేసేసి షాడర్ బైక్ ఫాల్డర్ ఉంటుంది, ఆ ఫాల్డర్లో షాడర్ బైక్ అదే మీరు షాడర్ వేసుకుని స్కిన్ టీలాంజర్ వెబ్సైట్లో వేసుకుంటే కనుక మీకు వచ్చేస్తుంది. ఈజీ పీజీ, అంతకు మించి పెద్ద ప్రాసెస్ ఉండదు. బ్లూ 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 వచ్చాడు బాబు. అటు బెడ్ ఎస్టో చేస్తున్నాయి, బెడ్ బెడ్ కొట్టేస్తున్నాడు పక్క నుంచి. రే రే ఏం చేస్తారు దాంట్లో తలక పెట్టి, తలకే తలకే పెట్టుకో దాంట్లో. ఏంటి నువ్వేంటి నువ్వేంటి నువ్వేంటి? చచ్చిపో 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 రే చచ్చిపో చచ్చిపోయాడు. హ్యాండ్స్లోనే వేస్తుండు. ఇంత హైట్ టెర్రకోట ఎందుకు వేసారు అబ్బా మీరు? టెర్రకోట వేయకూడదు. లేకరా బాబు, వేస్తున్నాం కదా
ఉత్సాహవంతులు ఎక్కువైపోయారు ఇక్కడ. ఇక కింద మామ ఎక్కడ మామ? ఓకే అయిపోయింది నా దగ్గర అన్స్టోన్. అన్స్టోన్ అన్స్టోన్ అని తీసుకురా. ఎక్కడ వస్తున్నారు మామ? ఎవరు వచ్చినా పర్లేదు పడిపోయాడు కిందకి. అన్న అంటే ఆప్టిఫై 16 వెర్షన్లో షాడర్స్ ఆటోమేటిక్గా షాడర్స్ ఆటోమేటిక్గా రావు బ్రో. మీరు షాడర్ అని చెప్పి ఒక ఫాల్ట్ క్రియేట్ చేసుకుని మైన్క్రాఫ్ట్ ఫోల్డర్లో దాంట్లో మీకు నచ్చిన షాడర్ వేసుకోవాలి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి షాడర్ అది యాక్టివేట్ చేసుకుని సరిపోద్ది. ఆటోమేటిక్గా రావు. ఓకే స్పామ్ చేయొద్దు. ఎవరు రావట్లేదు ఇంకా. కొంచెం అండర్స్టోన్ ఏమన్నా ఉండదు చూడు. ఐరన్ చూడు అండర్స్టోన్ మొత్తం పేర్చేద్దాం పైకి. ఐరన్ లేదు మొత్తం లేచిపోయింది ఐరన్ అంతా. ఎక్స్ట్రా ఐరన్ ఉందా నీ దగ్గర? అన్నా ఆలోబియే బ్రో ఇందాక నుంచి పెడుతున్నా ఆలోబి అని చెప్పి. ఓకే బ్రో టీమ్ సెంటర్ రెండే ఉన్నాయి బ్లూ గ్రీన్ అంతేనా? ఏమని పేరు తెలియదు కదా నాకు. రే చూడాలి కదా అబ్బా నువ్వు. అండ్ చంపు 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 చంపు. వన్ హార్ట్ చా పైన ఉన్నాయి పైన ఉండకూడదు. చుట్టూ చూసుకోవాలి పైన ఉంటే సరిపోద్దా? నేను ఇంకా అండర్స్టోన్ వస్తాను కదా నేను చూస్తున్నాను. పైన ఉండకూడదు చుట్టూ చూసుకోవాలి. సర్లే పర్ల లైట్ లైట్ పర్ల పెద్ద ఇదేం కాదు. ఏంది నైస్ బాబు వెళ్ళిపో బాబు వెళ్ళిపో బాబు. ఓకే ఓకే ఆడైపోయా. ఇంకా బ్లూ అరే ఎవడరా నువ్వు? అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. టూ గెల్స్ అండి అంతే అదేం కాదు. జస్ట్ టూ గెల్స్ అందమించి ఏం కాదు. ఇంకొకటి వేసి ఆపేద్దాం లాస్ట్ మ్యాచ్. ఓకే స్టార్ట్. ఐ విల్ ఆల్సో స్పామ్ చేయొద్దు ప్లీజ్. ఆడడానికి కుదరదు బ్రో. ఆడు కొట్టాను ఇంకా కావాలి బ్రో. ఒరిజినల్ వర్షన్ కాదు బ్రో టీ లాంచర్. సర్వర్ నేమ్ హీరో బ్రెన్ సర్వర్. ఓకే నా సారీ ఫర్ లేటా. నో ప్రాబ్లం బ్రో లేటే ఉంది ఎప్పుడు చూసినా స్ట్రీమే కదా. ఓకే బ్యాక్ మ్యూజిక్ ఓ పని చేయి. నువ్వు ఏంటి స్వాడు మంచిగా తీసుకుని కొన్ని బ్లాక్స్ ఏం చేస్తావు తెలుసా? వాళ్ళు రాకుండా అడ్డంగా నుంచో ఎవరిని వస్తే కొట్టడానికి ట్రై చేయి. ఐఎమ్ ప్రో ప్లేయర్ అంటే ఆడు చాట్లో పెట్టాడు. ఐఎమ్ ప్రో ప్లేయర్ అంట. పోన్లే పోన్లే ప్రో ప్లేయర్. ఓఎంజి సర్లే ప్లీజ్ ఐ విల్ టెల్ యువర్ షాడర్ అన్న. నాకు షాడర్ పర్టికులర్గా ఏం వాడను బ్రో. నేను ఒక్కోసారి ఏం గుర్తుకొస్తుందో వాడతా. సెల్స్ వాడతా బేసల్ వాడతా కాంప్లిమెంటరీ వాడచ్చు ఏదైనా వాడచ్చు. అప్పుడు ప్రో రిసోర్స్ రీలోడ్ ఫెయిల్డ్ అని వస్తుంది చెప్పాగా బ్రో. అది మీకు అవ్వట్లా అంటే మీ కెపాసిటీ సరిపోవట్లేదు మీ పీసీది అందుకే రిలోడ్ ఫెయిల్డ్ అని చెప్తుంది. ఎల్లో అప్పుడే అయిపోయిందా? ఓకే నైస్. హే ఇంకా అండర్స్టోన్ లేదు. సరిపోయిందా? సరిపోయింది. నాకు ఇంకా అండర్స్టోన్ కావాలి. ఐరన్ 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 ప్లీజ్ ఐరన్ ఇవ్వండి ప్లీజ్. గోల్డ్ ఎందుకు రే? బెడ్ చూసుకోరా బాబులు వెళ్ళి. అందరు ఎక్కడ ఉండకండ్రా ప్లీజ్ రా. మ్యూజిక్ నువ్వు వెళ్ళి బెడ్ చూసుకో ప్లీజ్ 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 బెడ్ చూసుకోవా. స్వాడ్ బాబు స్వాడ్ అప్గ్రేడ్ చేయక వేస్ట్. వెళ్ళిపోతే పోద్ది అప్గ్రేడ్లు అలాంటివి ఏం చేసుకోకు. ప్రజెంట్ యాక్స్ తీసుకోవడం బెటర్ నా దృష్టిలో చెప్పాలంటే. ప్లీజ్ డోంట్ ప్లే విత్ షాడర్స్ ఇన్ హార్డ్ కోర్. నేను దీంట్లోనే షాడర్స్ యూజ్ చేయట్లేదు బ్రో. మొత్తం షాడర్స్ అని తీసుకునే ఆడుతున్నా. దీంట్లో కూడా షాడర్లు ఇప్పుడు నేను ఎక్కడ వేయాలంటే ఎక్కడ 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 అంటే ఫ్రంట్ సైడ్ కార్నర్స్లో మళ్ళీ సైడ్ కొట్టి పడేస్తారు. ఇక్కడ అవుద్దా? ఓకే ఇప్పుడు కింద మ్యూజిక్ కింద ఒకసారి ఆగు అక్కడ కాదు. సరే సరే పర్లేదు. ఈసారి ఇదిగో స్టోన్ నేను ఏహత్తలే ఎందుకు వచ్చిన గొడవ కానీ. సరే ఇంకా స్టోన్ కొంచెం కలెక్ట్ చేద్దాం. బెడ్ మాత్రం బాగా డిఫెండ్ చేయాలి సార్ ఏమవ్వకుండా. నేను డిలాన్సర్లో హైపిక్సెల్ ఆడితే క్యాంట్ అవుతుంటే గట్ నేను చెప్పాగా బ్రో. క్రాకుల్లో అవ్వదు హైపిక్సెల్ కొనుక్కోవాలి మైన్క్రాఫ్ట్.
మైన్క్రాఫ్ట్ మీరు 2000 పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటేనే మీకు పెట్టేసి. ఓకేనా, మళ్ళీ అడగండి ప్లీజ్. హైపిక్స్ రావద్దు. ఓకేనా, ఇంకెంతమంది ఉన్నారు? ఏ గ్రీన్ టెంపుల్ ఇంకెవరు లేడు, రెడ్ వర్సెస్ బ్లూ అంట. నైస్, చూద్దాం. ఇంకొంచెం ఐరన్. సో నేను అయితే బెడ్ డిఫెండ్ చేయడానికి బాబు వెళ్ళండి. అక్కడ మ్యూజిక్ ఒకసారి వెళ్ళి చూడు. మ్యూజిక్ ఒకసారి బెడ్ ఫ్రంట్ ఎవడన్నా బ్రేక్ చేస్తుండేమో చూడు. వెళ్ళి ఒక 2 ఐరన్ వస్తే చాలు నాకు. కమ్ టు హబ్ ప్లీజా. ఓకే, బెడ్ ఎవడ చేయట్లేదు కదా. గ్లాస్ బెటర్ అంటావా లేకపోతే? ఓకే ఓకే, గ్లాస్ తీసుకుందాం ఈసారి. ఆవేశ పడకు, ఏం కాదు. బ్రిడ్జ్ చేసుకున్నాడు వాడు. ఏం బ్రిడ్జ్ చేసినా ఏం చేసినాడు, బాధలు పట్టుకుండా మనం చూసుకోవాలంతే. వాడు దూకుతాడు దూకుతాడు. నా దగ్గర ఇది లేదు. ఇడి కిందకు వచ్చారా? అరే బ్లూ టీఎండి 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 పెట్టే టీఎండి పెట్టాడు బాబాయ్. ఏయ్ ఏయ్ పా పా పా. నో 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 నో. అరే ఎవర్రా కొట్టింది? సరిపోయింది, అంత కష్టపడి కట్ట పైన చేసినట్టున్నట్టు. ఏంటి పైన ఉన్నాడు అక్కడ. డెవిల్ గేమింగ్ హాయ్ బ్రో. స్పామ్ చేయొద్దు, స్పామ్ చేసేసరి టైట్ నైట్ బోర్డు టైట్ చేసేస్తాం. నెక్స్ట్ కామెంట్ పడ్డానికి ఉండదు. స్పామ్ చేయొద్దు ప్లీజ్. పైన ప్లేయర్స్కి ఏకి ప్రెస్ చేసింది ప్లేయర్స్కా? ట్యాబ్ బ్రో, ట్యాబ్ ట్యాబ్. ఓకే, అండ్ ఇంకా ఏమొస్తాయి? టీఎండి వస్తుంది, ఇంకో డిఎండి కూడా వస్తుంది. సర్లే, ఇంకా యూజ్ చేసుకోవడం బెటర్ వీటిని. ఏంది? ఓకే సరే, నేను గొడవకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి అవ్వదు. రారా చూసుకుందాం, కిందకు వస్తాను చూడు. పైన 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 మామ పైన కొట్టుకుంటారు మామ. పైకి పైకి పైకి. కమ్ ఆన్, అయిపోయింది. ఇంకా మార్వెల్ మూవీస్ చూస్తావా బ్రో? చూస్తా. అన్నా నెక్స్ట్ మ్యాచ్లో నేను ఇంకా అయిపోయింది బ్రో, ఇంకా ఆడట్లేదు, ఆపేసాం. సో ఏదో ఫైనల్ మ్యాచ్ అని చెప్పా కదా లాస్ట్, అయిపోయింది. ఓకే గాయ్స్, ఇంకా స్ట్రీమ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్ట్రీమ్లో కలుద్దాం. అండ్ ఇంకొక 5 లైక్స్ అంతే. సో 200 లైక్స్కి ఫాస్ట్గా చేసండి. మ్యూజిక్ ఉన్నావా, పోయావా? హలో, నా మాట వినపట్లేదు. నీవు మ్యూటా? ఓకే ఓకే గాయ్స్, బాయ్. ఇంకా ఇంకా స్ట్రీమ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ లైవ్లో కలుద్దాం.